యాత్ర చేపట్టిన సందర్భంలోనే పిసిసి అధ్యక్షులు ప్రజా చైతన్య యాత్రలో భాగంగా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. రమణన్నతో మాట్లాడితే గ్రామాలలో పాదయాత్ర చేస్తున్న ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎన్నికల సందర్భంలో ప్రతి పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లిస్తా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా, రైతులకు 100,000 రూపాయల రుణమాఫీ చేస్తా, చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ చేస్తా, కేజీ నుంచి పీజీ ఉచిత నిర్బంధ విద్యను అందిస్తా, ఇంటికో ఉద్యోగం ఇస్తా, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తా, ప్రతి నియోజకవర్గానికి 100,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రిని ఇస్తా, ప్రతి మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రిని ఇస్తా, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి మనిషికి ఏదో ఒక రకంగా ప్రభుత్వం సహాయం అందిస్తుంది, తెలంగాణ వస్తే మన బతుకులు బంగారమయం అయిపోతాయి, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటా అని చంద్రశేఖరరావు గారి ఎన్నికల సందర్భంగా ప్రజల్ని మభ్య పెట్టి ఎన్నికల ఓట్లు వేయించుకొని గద్దెనెక్కిన తర్వాత వారు 5 బడ్జెట్లను ప్రవేశపెట్టడానికి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యి 5వ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 5 బడ్జెట్లలో 675,000 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టి ఖర్చు పెట్టినప్పుడు మరి ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా 5,500 కోట్ల రూపాయలు రావాలి. మరి 5,500 కోట్ల రూపాయలు ఒకవేళ భూపాలపల్లి నియోజకవర్గానికి వస్తే ప్రతి గ్రామానికి దాదాపుగా 200-300 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిన పరిస్థితి. ఇవాళ నేను ఇక్కడున్న మొగుళ్ళపల్లి మిత్రులను అందరిని అడుగుతున్నా, మీ గ్రామంలో ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? దళితులకు 3 ఎకరాల భూమి వచ్చిందా? మీ ఇంట్లో పిల్లలకు ఎవరికైనా నౌకరీ వచ్చిందా? మీ పిల్లలు చదువుకుంటున్న వాళ్లకు ఫీజులు కట్టిండ్రా? మీ రైతు రుణమాఫీ 100,000 రూపాయలు జరిగి పాస్ పుస్తకాలు మీకు వచ్చినాయా? మీరు పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చిందా? గిరిజనులకు 12% రిజర్వేషన్ వచ్చిందా? మైనారిటీలకు రిజర్వేషన్లు ఏమైనా వచ్చినాయా? మరి ఏమీ రానప్పుడు ఈ 675,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళినాయి? ఇవాళ గిట్టుబాటు ధర రాక రైతులు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? గ్రామ గ్రామాన గూడాలను తండాలను అన్ని పర్యటించి ప్రతి గుండెను తట్టి ప్రతి పేదవాడిని కలిసి వాళ్ళ కష్టాలు తెలుసుకుందామని చెప్పి మా సోదరుడు రమణన్న బయలుదేరాడు. అయితే మొన్ననే శ్రీరామనవమి అయింది. శ్రీరామనవమి రోజు చెప్తారు, రాముడు తండ్రి ఆదేశాల మేరకు అడవికి వెళ్తుంటే రాముడితో పాటు కష్టాలలో తన సహచ తన సతీమణి తనతో పాటు ఉండడానికి రాముడితో అడవులకు వెళ్ళింది. ఇవాళ బంజారాహిల్స్లో ఏసీ గదుల్లో సంతోషంగా కొడుకుతో కోడలతో అల్లుడితో బిడ్డతో సంతోషంగా ఉండాల్సిన సందర్భంలో మా కండ్ర జ్యోతమ్మ రమణన్న వెనకాల గ్రామ గ్రామం తిరిగి రాములో రెమ్మడి సీతమ్మ ఎట్లయితే అడవులకు వెళ్ళిందో ఇవాళ భూపాలపల్లి నియోజకవర్గ ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి రమణన్నతో పాటు జ్యోతమ్మ కూడా మీ దగ్గరకు వచ్చింది. ఇవాళ జ్యోతమ్మ వచ్చింది కానీ రమణన్న వచ్చింది కానీ మీ దగ్గరికి ఇప్పటికిప్పుడు ఓట్లు అడగడానికి రాలే, ఇప్పుడు ఎన్నికలు రాలే, కానీ ప్రజలు మభ్యపెట్టి మోసం చేసిన కేసీఆర్ యొక్క బతుకు బండారాన్ని బయట పెట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, ఆత్మహత్యలు చేసుకుంటే మన కుటుంబాలు అనాథలైతే తప్ప కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మనసు కరగదు. మన బిడ్డలు మన భార్య బిడ్డలు అనాథలపై రోడ్ల మీద తిరుగుతుంటే వాళ్ళ పేదరికాన్ని చూపించి మళ్ళొక్కసారి ఓట్లు
పోరాటం చేద్దాం, ఈ ప్రభుత్వం మెడలు వంచుదాం, పండించిన పంటకు గిట్టుబాటు ధర తెచ్చుకుందాం. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే 2 లక్షల రూపాయల రైతుల రుణమాఫీ చేసి రైతుల కష్టాలు తీర్చడానికి మేము అండగా ఉంటామని భరోసా ఇవ్వడానికి ఇవాళ గండ్రా దంపతులు మీ దగ్గరకు వచ్చారు. అయితే అదే రామాయణంలో ఇంకొక పాత్ర కూడా ఉంది, హనుమంతుడి పాత్ర. ఇవాళ హనుమంతుడిలాగా మా సోదరుడు దాన సాంబయ్య మా నాతో పాటు కాంగ్రెస్ లకు రావడమే కాదు, ఇవాళ ప్రతి గ్రామంలో సాంబన్న కూడా, ఇవాళ ప్రతి దళిత బిడ్డ, గిరిజన బిడ్డ, పేదోడి బిడ్డ ఎన్ని కష్టాలు పడుతుండో వాళ్ళ కష్ట సుఖాలను తెలుసుకోవడానికి వాళ్ళతో పాటు తను కూడా బయలుదేరాడు. గతంలో ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసాడు, ఎంపీగా పోటీ చేసాడు, అయినా ప్రభుత్వ ఉద్యోగం మంచి ఆఫీసర్ పోలీసు ఉద్యోగం వదులుకొని పేదలకు సేవ చేయడానికి వచ్చాడు. కానీ పరిస్థితులు అనుకూలించలే, ఆ పరిస్థితులు అనుకూలించకపోయినా పేద ప్రజలకు చేయాలన్న సేవ నుంచి తను పక్కకు జరగలే. ఏ అవకాశం వచ్చినా పేదోళ్ళ దగ్గరికి, దళిత వాడలకు వచ్చి, తండాలకు వచ్చి ప్రతి పేదలను కలుసుకునే అవకాశాన్ని ఉపయోగించుకొని ఇవాళ మీ మధ్యలో తిరుగుతున్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మొత్తం రాష్ట్రంలో ఉండే అధిరథ మహారథులందరూ కూడా ఇవాళ మొగుళ్ళపల్లి దారి పట్టినాం, ఈ పాట పట్టినాం, ఇవాళ మీ దగ్గరికి వచ్చినామంటే ఇక ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు, ఏ ఒక్క రైతు కూడా చనిపోవద్దు, ఏ ఒక్క రైతు కూడా ఆందోళన చెందొద్దు. 10 నెలలు ఓపిక పట్టండి, 10 నెలల తర్వాత సోనియమ్మ ఆశీస్సులతో ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసే బాధ్యత మాది, కాంగ్రెస్ పార్టీది. ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతాంగ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మాది అని చెప్పి సోనియమ్మ సైనికుడుగా మన క్యాప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ గ్రామానికి మొగుళ్ళపల్లికి రావడం జరిగింది. ఇవాళ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా, అయ్యా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రైతులు, పంట పొలాల మీద అడవి పందులు దాడి చేస్తే తినాల్సిందంతా తిని మిగతా దాన్నంతా కూడా కుళ్ళబొడిచి మొత్తం అంతా సర్వనాశనం చేసిపోతాయి. ఇవాళ మీరు మధుసూదనాచారిని తెచ్చుకున్నారు, ఒక్క ఏనుగు తెచ్చుకుంటే 3 అడవి పందులు వచ్చినాయి. ఈ 3 అడవి పందులకు తలా 2 మండలాలు. ఇది న్యాయమా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఇట్లెక్కడ ఉంటుందా? ఏ రాష్ట్రంలో నన్ను ఉందా? ఏ నియోజకవర్గంలో నన్ను ఉందా? ఆయన ఊర్లలోకి వస్తాడు, రాత్రి అయితే పుట్టి కావాలి, ఇంత తలకాయ కూర కావాలి. ఎవరు తెచ్చిపెట్టాలనా? ఎవరి కొంపలు ఆరవాలి? ఎవరి కొంపలు ఆరాలి? ఎవరి కొంపలు ఆరవాలి? నీకు ఇంట్లో సమస్యలుంటే పట్టణంలో తీసుకోవాలి. ఊర్ల మీద పడి తలకాయ కూర తిని పుట్టిలని ఖాళీ అయితే రైతుల కష్టాలు తీరుతాయా? ఇక ఆయన నిన్న మన మన ఎప్పుడో చూసిన కింద కూర్చొని పోటీలు ఆడుతుడు. ఇక ఆయన ఎంబర్ తిరిగేట వేరు, ఓట్లు వేసిన వాళ్ళు వేరు, ఇక చిన్నపిల్లగాళ్ళ గల్లీలో పోటీలు ఆడుకుంటుంటే కింద కూర్చొని పోటీలు ఆడుతుడు. అయ్యా ఎమ్మెల్యే గారు నువ్వు పోటీలు కాదు కదా, తొమ్మర గంతులు వేసినా పొంగురాలు ఆట ఆడినా మళ్ళా ఇక్కడ ప్రజలు నీకు ఓట్లు వేయరు. పాలాభిషేకం చేయించుకుంటున్నావు కదా, పాలాభిషేకం కాదు, నువ్వు చేసిన పాపాలకు, నువ్వు చేసిన తప్పులకు, ఈ ప్రజలను చేసిన మోసానికి నీ ముగ్గురు కొడుకులు అచ్చోసిన ఆపత్తులాగా ఊర్ల మీద పడి చేస్తున్న దోపిడికి 10 లీటర్ల యాసిడ్ పోసి కడిగినా కూడా నీ పాపాలు పోవు, భూపాలపల్లి బాగుపడదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. సోదరులారా, ఇవాళ మా సీతక్క ఉన్నది ఇక్కడ, మా సీతక్క ఆశీర్వాదంతో మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గంలోనే రైతు పోరుబాట పట్టాలని, రైతులకు అండగా ఉండాలని ఆనాటి నా మిత్రుణ్ణి 20 కిలోమీటర్లు ఇక్కడ పాదయాత్ర చేసిన నేను పార్టీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటప్పుడు మిత్రుడికి చెప్పిన ఇక ఈ పార్టీ ఆ పార్టీ ఏది కుదరదు, కాంగ్రెస్ పార్టీ
నా మిత్రుడికి నేను విజ్ఞప్తి చేసిన మిత్రుడెవరో మీకు అందరికి బాగా తెలుసు. కానీ మంచోని మాటలు పెద్దగా చెవులకు ఎక్కవు కదా. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.